వేమరాడ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి 37 తులాల 8 గ్రాముల బంగారంతో పాటు 32.5 తులాల వెండి 11,500 రూపాయల నగదును రికవరీ చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేమరాడ డిఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ రమేష్, పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్, సునీత పాల్గొన్నారు. 2022 ఉప్పుగడ్డ వెమ్లోడ టౌన్లో ఒకటి హెచ్బీ బై నైట్ అండి. దాంట్లో 35 తులాస్ గోల్డ్, 32 తులాస్ సిల్వర్, మళ్ళీ క్యాష్ దొంగలు తీసుకున్నట్ట. సో దీనిపైన మనము వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ వస్తుంది. సీసీటీవీ ద్వారా, మళ్ళీ టెక్నాలజీ ద్వారా కొంచెం క్లూ వస్తుంది. ఆ క్లూస్ని మనం ఫాలో చేసుకొని వెళ్తాం. సో దాంట్లో మనకు వెమ్లోడ టౌన్ పీసీ శ్రీనివాస్ అండ్ రవి, వీళ్ళిద్దరూ మంచి ఎఫర్ట్స్ పెడతారు. పెట్టిన తర్వాత మంచిర్యాల పీసీ శ్రీనివాస్, సిసిఎస్ కానిస్టేబుల్ అక్కడ, ఆయన సహాయం తీసుకోండి. అది మనకు అక్యూజ్డ్ బెల్లంపల్లిలో ట్రేస్ అవుట్ అవుతారు. సో మనం బెల్లంపల్లిలో ఇద్దరు అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తాం. వాళ్ళ పేరు తాళపల్లి ధనలక్ష్మి అండ్ తాళపల్లి ప్రసాద్, హస్బెండ్ అండ్ వైఫ్. సో వీళ్ళ దగ్గర నుంచి మనకు 37.5 తులాస్ గోల్డ్, 31 తులాస్ సిల్వర్, 11,500 రూపీస్ క్యాష్ రికవరీ అవుతుంది. అది అయిన తర్వాత కన్ఫెషన్లో 2021లో కూడా రుద్రావరంలో ఒకటి అఫెన్స్ జరుగుతుంది, దాన్ని కూడా కన్ఫెస్ చేస్తారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వీళ్ళపైన చాలా కేసెస్ ఉన్నాయి. మనకు ధనలక్ష్మి మీద 7 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్ పైన 9 కేసెస్ ఉన్నాయి. తలపల్లి ధనలక్ష్మి బేసికలీ విజయవాడ నుంచి, ప్రసాద్ ఊరు బెల్లంపల్లి. సో వీళ్ళిద్దరి నుంచి ఇవన్నీ మనము రికవర్ చేసాం. ఈ ధనలక్ష్మి అన్న లేడీ 12 ఆగస్ట్ జైలు నుంచి రిలీజ్ అవుతుంది. వేరే దాంట్లో ఆమె జైలుకి వెళ్ళుంటుంది. సో రిలీజ్ అయ్యి ఫ్యూ డేస్కి ఎఫెన్స్ చేస్తారు. సో దీన్ని మనము డిటెక్ట్ చేసాం. సో పబ్లిక్ కూడా ఇంట్లో ఎవరు కూడా ఎక్కువ క్యాష్ పెట్టుకోవడం, ఏంటి గోల్డ్ పెట్టుకోవడం, సిల్వర్ పెట్టుకోవడము, మీరు ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు, కొంచెం ఎప్పుడైనా బయట వెళ్తున్నారంటే బ్యాంక్లో పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అట్లానే అన్ని కాలనీస్లో మనం సీసీటీవీస్ కోసం కాలనీస్ అందరికీ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా కాలనీస్లో సీసీటీవీస్ వచ్చినాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కేసు. మనము ఎంటైర్లీ ఫస్ట్ ఎవిడెన్స్ మనకు వచ్చింది సీసీటీవీ ద్వారా. సో సీసీటీవీస్ మనకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంది. సో ఇంకా పబ్లిక్ ఎవరైనా మీరు బయట వెళ్తుంటే మీ నైబర్స్ ఒకసారి చెక్ చేసుకొని చెప్పి వెళ్ళండి. లేదంటే చాలా రోజు మీరు ఉండరు, 10 డేస్ ఉండరు అంటే ఎప్పుడు మనకు హౌస్ బ్రేకింగ్ అయింది అని కూడా కొన్నిసారి మీరు వచ్చి రిపోర్ట్ చేసే వరకు మనకి ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంటుంది. సో నైబర్స్కి చెప్పి వెళ్ళండి. అట్లనే మీకు విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు చెప్పవచ్చు. సో దట్ వాళ్ళు కూడా పెట్రోలింగ్లో మీ ఏరియాస్ కవర్ చేస్తుంటారు. ప్రజలు ఇంకా సీసీటీవీస్ అందరూ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకుంటే డెఫినెట్లీ ఇలాంటి అఫెన్సెస్ మనం అవాయిడ్ చేయవచ్చు.